వృద్ధాప్యం శాపం కాదు. ఈరోజు మనం జెరియాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. జెరియాట్రిక్స్ అంటే వృద్ధుల ఆరోగ్యం గురించి తెలియజేసే వైద్యశాస్త్రంగా చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు మనకు తెలియజేసిన మనిషి యొక్క ప్రస్థాన దశలు ఏంటంటే బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య, వానప్రస్థ దశ. వృద్ధాప్యంలో శారీరకంగాను మానసికంగాను అనేక మార్పులు వస్తాయి. మన దేశంలో ఒకప్పుడు వృద్ధాప్యం గురించి పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం మారుతున్న కాలం, సామాజిక పరిస్థితులు, విలువల పతనం, స్వార్థం పెరగటం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయ్యి చిన్న కుటుంబ వ్యవస్థ రావడం, అది కూడా బలహీన పడుతుండటంతో ప్రతి ఒక్కరూ ఈ జెరియాట్రిక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. తెలుసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను ముందు జాగ్రత్తతో తగిన విధంగా అధిగమించవచ్చు. ఏంటా సమస్యలు? శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలను మనం అధిగమించవచ్చు. ప్రతి ఒక్కరూ జీవితంలో అన్ని దశలను దాటాల్సిందే. వృద్ధాప్య దశ సౌకర్యవంతంగా దాటానికి, వృద్ధాప్య సమస్యలు ఎదుర్కోవటానికి వాటి గురించి అవగాహన ఉంటే, ముందే సిద్ధమై ఉంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా అధిగమించవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పరిశోధనలు పెరిగినాయి. అందువల్ల వీటిని ఉపయోగించుకొని వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను సమర్థవంతంగా మనం ఎదుర్కొనవచ్చు. అసలు వృద్ధులంటే ఎవరు? యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు మన దేశంలో 60 సంవత్సరములు దాటిన వారిని సీనియర్ సిటిజన్స్గా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. మరి వృద్ధులకు వచ్చే సమస్యలని మనం ఇప్పుడు సైంటిఫిక్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృద్ధులకి వచ్చే ఇబ్బందులను మనం ముఖ్యంగా శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక సమస్యల కింద విభజించవచ్చు. మొదట శారీరక సమస్యలను చూద్దాం. ఒక సర్వే ప్రకారము వృద్ధాప్యంలో ఎక్కువగా దృష్టి లోపాలు, అంటే కంటికి సంబంధించిన సమస్యలు సుమారు 80% వరకు ఉంటున్నవి. కదలికలకు సంబంధించిన ఇబ్బందులు 40% దాకా, న్యూరలాజికల్ సమస్యలు 19%, గుండెకి సంబంధించిన ఇబ్బందులు 17%, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు 16%, చర్మానికి సంబంధించిన సమస్యలు 13%, మానసికమైన ఇబ్బందులు 9%, వినికిడి సమస్యలు 8%, పొట్టకు సంబంధించిన ఇబ్బందులు 4% దాకా ఉంటున్నామని సర్వేలో తెలుస్తూ ఉంది. కంటికి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా క్యాటరాక్ట్, లాక్స్ ఐలిడ్స్ అండ్ రెడ్యూస్డ్ లాక్రిమినేషన్, రెటినల్ డీజనరేషన్ ముఖ్య సమస్యలుగా ఉన్నవి. చెవులకు సంబంధించి ముఖ్యంగా వినికిడి సమస్యలు ఎక్కువ, నెర్వ్ డెఫ్నెస్, కండక్టివ్ హియరింగ్ లాస్, ఇక లోకోమోటార్ సిస్టమ్ డిజార్డర్స్ అంటే కదలికలకు సంబంధించిన ఇబ్బందులు, ఫైబ్రోసైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రెమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, స్పాండిలైటిస్ ఆఫ్ స్పైన్, ఇంకా న్యూరలాజికల్ కంప్లైంట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు డిమెన్షియా, పార్కిన్సన్ డిసీజ్, అల్జీమర్స్ డిసీజ్ ఎట్సెట్రా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక గుండెకి సంబంధించి వచ్చేపాటికి సీరియస్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. రెస్పిరేటరీ కంప్లైంట్స్ వచ్చేపాటికి ఊపిరితిత్తులకు సంబంధించినవి, క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. చర్మానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నవి. పొట్టకు సంబంధించి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కంప్లైంట్స్, ముఖ్యంగా పెప్టిక్ అల్సర్ ఒకటి, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఇక యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చేపాటికి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్, డైసూరియా, నోక్టూరియా, ఫ్రీక్వెన్సీ అండ్ అర్జెన్సీ ఆఫ్ మిక్టూరియేషన్ ఎట్సెట్రా. మరి వృద్ధులలో ఎక్కువగా కనపడే సైక్రాటిక్ కంప్లైంట్స్, ఇవి సుమారుగా 9% వరకు వృద్ధులు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారని ఒక అంచనా. అవేంటంటే ముఖ్యంగా అల్జీమర్స్ డిసీజ్, డిప్రెషన్, యాంగ్జైటీ, డెలీరియం, స్కిజోఫీనియా, పర్సనాలిటీ డిజార్డర్స్, సూసైడ్ అండ్ డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ ఎట్సెట్రా. మానసిక ఇబ్బందుల గురించి వృద్ధులు ఎక్కువగా మాట్లాడటానికి, చెప్పుకోవటానికి ఇష్టపడరు. అయితే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వారి యొక్క సంబంధికులు కావచ్చు, దృష్టి పెట్టవలసిన కొన్ని అంశాలు ఉన్నవి. ఆ లక్షణాలను మీరు గమనిస్తే వారి ఇబ్బందులను మనం
ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ వచ్చేపాటికి వారిలో గమనించాల్సింది యాంగ్జైటీ అంటే ఆందోళన, శారీరకంగా కంఫర్ట్గా లేకపోవటం, కొత్త జీవిత విధానానికి అలవాటుపడటం, నెక్స్ట్ నిద్ర సరిగా లేకపోవటం, వారి యొక్క ఇంట్రెస్ట్ ఆసక్తులు మీద వారు ఎలా వర్క్ చేస్తున్నారో కలిగి ఉంటున్నారా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ గిల్ట్ ఫీలింగ్, వృద్ధుల్లో ఎక్కువ కనపడేదంటే ఇతరులకు నేను భారం అయ్యాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, శక్తి లేనట్టుగా ఉండటము, ఏకాగ్రత తగ్గటము, ఆకల్లో తగ్గుదల లేక పెరుగుదల, సైకోమోటార్ చేంజెస్, ఆత్మహత్య ఆలోచనలు, వీటి గురించి ఎక్కువగా దృష్టి ఉంచి గమనించవలసి ఉంటుంది. ముఖ్యంగా డిప్రెషన్ ఈ సందర్భంలో కనపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏంటా అకేషన్స్ అంటే భార్య లేక భర్త చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఈ డిప్రెషన్ కనపడడానికి అవకాశం ఉంటుంది. శారీరక అనారోగ్యం వల్ల కూడా కనపడవచ్చు. ఎక్కువ కాలం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండటం కావచ్చు, లేక రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండటం కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఈ డిప్రెషన్ కనపడటానికి అవకాశం ఉంది. మరి వీటితో పాటుగా ఇంకా కొన్ని ముఖ్యమైన ఇబ్బందులు కనపడతా ఉంటాయి వృద్ధాప్యంలో. వాటిలో డిపెండెన్సీ, శారీరకంగా ఇతరుల మీద ఆధారపడటం, మానసికంగా ఆధారపడటం, ఇతర పనులకు కూడా ఆధారపడటంతో వీరి యొక్క ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే అభద్రతా భావం, పిల్లలకి దూరం అవుతానేమోనని, వృద్ధాప్య ఆశ్రమాల్లో ఉండాల్సి వస్తుందేమోనని ఈ ఫీలింగ్ ఏర్లు ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాము పిల్లలు హాస్టల్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడరు, ఇబ్బంది పడతారు. పెద్దలు కూడా వయసు దాటిన తర్వాత వృద్ధాప్య ఆశ్రమాల్లోనూ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండటానికి అంతగా ఇష్టపడరు, ఇబ్బంది పడతారు. ఇంకా ఇంకొక ముఖ్యమైన సమస్యను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. వృద్ధుల్లో మనం ఎక్కువ గమనించేది ఏంటంటే ఆర్థిక సమస్యలు, రోజువారీ అవసరాల కోసం పిల్లల మీద ఆధారపడాల్సి రావటం, ఇది వారిని చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఇక నెక్స్ట్ ఏంటంటే సామాజికంగా కూడా వృద్ధుల్ని చిన్న చూపు చూస్తూ ఉండటం కూడా వారికి మానసికంగా ఇబ్బంది పడతూ ఉంటారు. మరి వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను మనం ప్రివెంటివ్ హెల్త్ కేర్ ద్వారా ఎదుర్కోవచ్చు. ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఏముంటుందంటే ఫస్ట్ ప్రైమరీ ప్రివెన్షన్. ఇందులో ఏముంటుంది, 1, తగిన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం, నెక్స్ట్ ఆల్కహాల్ తాగటాన్ని, పొగ తాగటాన్ని మానివేయటం, సరి అయిన ఫిజికల్ ఎక్సర్సైజు చేయటం, సరి అయిన నిద్రపోవటం, బరువుని కంట్రోల్ చేసుకోవటం, అవసరాన్ని బట్టి తగ్గటం, నెక్స్ట్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ బీపీ దీన్ని కంట్రోల్లో ఉంచుకోవటం, డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవటం, థైరాయిడ్ని అదుపులో పెట్టుకోవటం, ఇటువంటి చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం, టెటనస్ మొదలగు టీకాలని వేయించుకోవటం, కాల్షియం విటమిన్ సప్లిమెంట్లని తీసుకోవటం, ప్రొటెక్టివ్ డివైజెస్ని వాడటం, క్రింద పడకుండా గాయాలు కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం, ఇంట్లో అడ్డాలని తొలగించుకోవటం, గచ్చుని పొడిగా ఉంచుకోవటం, వెలుతురు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవటం, చెప్పులు కానీ షూస్ కానీ హీల్ లేకుండా చూసుకోవటం, బాత్రూంలో పట్టుకోవటానికి హ్యాండిల్ బార్స్ని ఏర్పాటు చేసుకోవటం, స్విచ్లు ఎత్తు తక్కువలో ఉంచుకోవటం, నీరు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండేటట్టు చూసుకోవటం, ఇవన్నీ ప్రైమరీ ప్రివెన్షన్ కింద వస్తాయి. ఇక మరి సెకండరీ ప్రివెన్షన్ అంటే ఇబ్బందులు రాకుండా ముందలు జాగ్రత్త తీసుకున్నాం. ఒకవేళ ఇబ్బందులు వచ్చినట్టయితే వృద్ధాప్యంలో వాటిని మొదటి స్టేజ్లోనే కనుగొని జాగ్రత్త పడతాం. బీపీ డయాబెటీస్ వల్ల వచ్చే ఇబ్బందులు, పళ్ళ సమస్యలు, మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్, క్యాన్సర్స్, ఇన్ఫెక్షన్స్, విటమిన్ లోపాలు, మరియు కళ్ళు చెవులకు సంబంధించిన ఇబ్బందులు, వీటిని గమనించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మనం ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మన చట్టంలో సెక్షన్ 125(1)(d) మరియు సెక్షన్ 125(3) ద్వారా పిల్లల నుంచి మెయింటెనెన్స్ పొందటానికి గల హక్కులను, అంటే పెద్దలు పిల్లల నుంచి మెయింటెనెన్స్ పొందటానికి గల హక్కులను ఇవ్వనిచో వారికి విధించే పెనాల్టీల గురించి ఇక్కడ ఈ చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది.
చివరిగా చెప్పేది ఏంటంటే వృద్ధాప్యం శాపం కాదు, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే సహజమైన దశ. దీని గురించి సరైన అవగాహన, సరైన ముందు జాగ్రత్తతో ఉంటే అతి తక్కువ ఇబ్బందితో మనం చాలా కంఫర్టబుల్గా ఈ వృద్ధాప్య దశను లీడ్ చేయగలుగుతాం. వృద్ధాప్యంలో వచ్చే అనేక మానసిక సమస్యల గురించి, గైడెన్స్ గురించి, ట్రీట్మెంట్ గురించి ఇంకా మీకు వివరాలు కావాలనుకుంటే ఒక మంచి సైకాలజిస్ట్ను సంప్రదించండి.